మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. ఈ ఎన్టీఆర్ బయోపిక్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్ అనే బాలకృష్ణ సినిమా షూటింగ్ సెట్స్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కనిపిస్తారు. ఒకవైపు బీజేపీతో సీఎం చంద్రబాబు యుద్ధం అంటారు. నిజంగా ఈయన యుద్ధం చేస్తున్నారా అని సామాన్యుడికి కూడా అనుమానం వస్తుంది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ గా చంద్రబాబు నియమించారు. పరకాల ప్రభాకర్ ఇక్కడ చంద్రబాబు కొలువులో ఉంటారు. ఆయన భార్య నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్రంలో ప్రధాని మోడీకి మద్దతిస్తూ గట్టిగా మాట్లాడతారు. లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు మాకు మంచి మిత్రుడు అని ప్రకటించారు. ఈ బంధం ఎప్పటికీ వీడిపోదని వైఎస్ జగన్ ఆరోపించారు. అది యుద్ధం కాదు, లోపాయికారీగా వేరేవి జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత 4 ఏళ్లు బీజేపీతో కలిసి చంద్రబాబు సంసారం చేశాడని, ఎన్నికలకు 6 నెలల ముందు విడాకులు తీసుకుని డ్రామాలాడుతున్నారంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. బాబు చేసే యుద్ధంలో నిజాయితీ లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.